గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు 2020 న్యూస్ నేను సుమ అప్డేట్స్ చూద్దాం తెలంగాణ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీని కోరారు తెలంగాణ హస్తం నేతలు ఢిల్లీ టూర్ లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సోనియా గాంధీతో భేటీ అయ్యారు సీఎం తో పాటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మంత్రి పొంగులేటి కూడా ఉన్నారు తెలంగాణ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఇప్పటికే రెండు అమలు చేస్తున్నామని మరో రెండు గ్యారెంటీలను త్వరలో అమలు చేయబోతున్నట్లు సోనియాకు వివరించారు సోనియా గాంధీ తెలంగాణలో పోటీ చేయాలంటే ఇప్పటికే టీపీసీసీ తీర్మానం చేసిన విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు తెలంగాణ ఇచ్చిన తల్లిగా రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నందుకు రాష్ట్ర నుంచి పోటీ చేయాలని కోరారు అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతల రిక్వెస్ట్ పై స్పందించిన సోనియా గాంధీ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలిపారు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనియా గాంధీకి తెలియజేశారు ముందిచ్చిన ఆరు హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 15 లక్షలకు పెంచి అమలు చేస్తున్నట్లుగా తెలిపారు బస్సుల్లో ఇప్పటికే 14 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని చెప్పారు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీల అమలుకు కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటున్నట్లు కూడా సోనియా గాంధీకి వివరించారు సీఎం రేవంత్ రెడ్డి అంతేకాదు తెలంగాణలో బీసీ కులగణన చేపట్టాలని నిర్ణయించామని ఇందుకు సంబంధించి సన్నాహకాలు చేస్తున్నామని సోనియాకు తెలిపారు రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక స్థానాలు సాధించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు ఇందుకోసం అన్ని రకాలుగా సన్నాహకాలు పూర్తి చేసినట్లుగా వివరించారు వాటర్ వార్ పై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది కేంద్రానికి ప్రాజెక్టులకు అప్పగించేది లేదని తాము అధికారంలో ఉన్నప్పుడు స్పష్టంగా చెప్పినట్లు తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు పోతిరెడ్డిపాడుపై అసెంబ్లీలో పోరాడిన పార్టీ తమదేనన్నారు ప్రాజెక్టుల అంశంపై అసెంబ్లీలో ఎప్పుడు చర్చ జరిగినా తాము పాల్గొనేందుకు సిద్ధమేనన్నారు కృష్ణా ప్రాజెక్టులపై గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తప్పుబడుతూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్దాలన్నారు హరీష్ కేసీఆర్ ప్రభుత్వం ఏనాడు ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించలేదని స్పష్టం చేశారు అబద్దాల పునాదులపై ప్రభుత్వాన్ని నడపాలనుకోవటం సరికాదని హితో పలికారు హరీష్ రావు హరీష్రావు కామెంట్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు హరీష్రావు చెబుతున్నవి పచ్చి అబద్దాలన్న ఉత్తమ్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 56 రోజుల్లో అప్పగింతకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదన రాలేదని అంగీకారం సంతకాలు జరగలేదన్నారు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేశారు ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించేది లేదని ముఖ్యమంత్రితో పాటు తాను ఇప్పటికే స్పష్టంగా చెప్పామన్నారు అయినా బీఆర్ఎస్ నాయకులు పదే పదే పాత ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు కుట్రలు వాళ్లు చేసి కాంగ్రెస్ పై నిందలు మోపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు కృష్ణా ప్రాజెక్టులను కృష్ణానది యాజమాన్య బోర్డుకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ భారీ ఉద్యమం చేపట్టడానికి రెడీ అయింది ఇందులో భాగంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసింది సమావేశానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ తెలంగాణ భవన్ కు రానున్నారు అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొలిసారిగా ఆయన తెలంగాణ భవన్ కు వస్తున్నారు ప్రాజెక్టుల అప్పగింతపై కాంగ్రెస్ తీరును పార్టీ విధానాన్ని ఆయన నాయకులకు వివరించనున్నారు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు కేఆర్ఎంబీపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం తెలంగాణ ప్రయోజనాల పట్ల పార్టీ చిత్తశుద్ధిని ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిపారు హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండ ఖమ్మం మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలతో కేసీఆర్ ఇవాళ సమావేశం కానున్నారు 5 జిల్లాల్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జెడ్పీ చైర్పర్సన్లతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు సమావేశానికి ఆహ్వానించారు ఈ సమావేశంలోనే కేసీఆర్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నారు ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజుకు చేరాయి ఇవాళ సభలో గవర్నర్ ప్రసంగంపై చర్చ జరగనుంది గవర్నర్ కు ధన్యవాదం తెలిపే తీర్మానంపై అధికార ప్రతిపక్ష పార్టీలు చర్చలో పాల్గొననున్నాయి ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిన్న వాడివేడిగా ప్రారంభమయ్యాయి తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న గవర్నర్ తమది పేదల ప్రభుత్వమని నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నట్లుగా తెలిపారు అయితే గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగా మెగా డిఎస్సీ అంగన్వాడీ కార్యకర్తలకు న్యాయం చేయాలంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో గవర్నర్ స్పీచ్ మధ్యలోనే టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు గవర్నర్ ప్రసంగం తప్పుల తడకగా ఉందంటూ ప్లకార్డులతో అసెంబ్లీ లాబీలో నినాదాలు చేశారు టీడీపీ సభ్యులను మార్షల్స్ అడ్డుకోవడంతో అసెంబ్లీ లాబీలో కూడా లాఠీచార్జ్ చేస్తారంటూ టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఎస్సీ సమావేశం నిర్వహించారు సీఎం జగన్ మంత్రులు జోగి రమేష్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ మీటింగ్కు హాజరు కాగా టీడీపీ బీఎస్సీ సమావేశాన్ని బహిష్కరించింది నెల 8వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఈ సందర్భంగా తీర్మానించారు రేపు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు
ఏపీకి ప్రత్యేక హోదా నినాదం సభలో ప్రతిధ్వనించింది. ఇటు అధికార వైసీపీ అటు ప్రతిపక్ష టీడీపీ సభ్యులు లోక్సభ వేదికగా ఏపీకి ప్రత్యేక హోదా నినాదం అందుకున్నారు. హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్టులు చేశారు. వెంటనే ఏపీకి హోదా ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ఉద్దేశం కాంగ్రెస్ కు లేదన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాజ్యసభలో కాంగ్రెస్ కంటి తుడుపు హామీ ఇచ్చిందన్నారు. ఏపీపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఎందుకు పెట్టలేదన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 3 నెలల సమయం ఉన్నా చట్టంలో చేర్చకుండా తాత్సారం చేసిందన్నారు. దానికి బదులుగా ప్లానింగ్ కమిషన్ కి పంపిందన్నారు. ఇది కేవలం జాప్యం చేయడానికేనన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని సాక్షాత్ మోదీ, ఆనాటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారన్నారు టీడీపీ లోక్సభ సభ్యుడు గల్లా జయదేవ్. ఈ విషయంలో చర్చలోకి రానంటున్న ఆయన గతంలో వారిద్దరు ఇచ్చిన హామీని లోక్సభలో గుర్తు చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన లోక్సభలో చివరి ప్రసంగం చేశారు. 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్న మోదీ, వెంకయ్యనాయుడు చెప్పినా ఇంతవరకు ఏమి జరగలేదన్నారు. ఇప్పటికైనా ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. వైసీపీ పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. సీఎం జగన్ ను భరించే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరన్నారు. వైసీపీని సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. నిన్న రా కదలిరా సభకు హాజరైన చంద్రబాబు వైసీపీ టార్గెట్ గా విమర్శలు చేశారు. సీఎం జగన్ పైన విమర్శనాస్త్రాలు సంధించారు. ఇవాళ చిత్తూరు జిల్లాలోని జేడి నెల్లూరులో నిర్వహించనున్న రా కదలిరా సభకు చంద్రబాబు హాజరు కానున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 100 కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపించారు చంద్రబాబు. సీఎం జగన్ 12 లక్షల కోట్ల అప్పులు చేశారని, అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. జగన్ అర్జునుడు కాదు అక్రమార్జునుడని ఆరోపించారు. దేశ రాజకీయాల్లో ఇంత అక్రమంగా ఆర్జించే వారిని తానింతవరకు చూడలేదని, రాష్ట్ర ప్రజలకు డబ్బులు కాదు దెబ్బల మీద దెబ్బలిచ్చారన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డు విరిచారని మండిపడ్డారు. 64 వేల కోట్ల మేర విద్యుత్ ఛార్జీలు పెంచారని, ఆయన మళ్లీ జైలుకు వెళ్తే ఆ అప్పులన్నీ ప్రజలే కట్టాల్సి వస్తుందని చెప్పారు. వైసీపీ పాలనలో ప్రజల సంపదంతా ఆవిరైందని, అప్పుల పాలయ్యే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు. ఏపీ సీఎం మిగిలిన అసెంబ్లీ లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే కసరత్తు దాదాపు పూర్తి చేశారు. మరికొన్ని స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే జాబితాను రెడీ చేసినట్టు తెలుస్తోంది. 2-3 రోజుల్లో ఈ జాబితాను విడుదల చేయనున్నారు. ఇక పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలకు పిలుపు రావడంతో వారంతా సీఎంఓకు వెళ్లారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం రాజకీయ కార్యదర్శి ధనుంజయ రెడ్డితో మాట్లాడారు. అసెంబ్లీ లోక్సభ టికెట్లపై అడిగి తెలుసుకున్నారు. అయితే సిట్టింగ్స్ లో ఎవరికి ఛాన్స్ వస్తుందో, కొత్త వారిలో ఎవరికి అవకాశం ఇస్తారన్నది ఆసక్తి రేపుతోంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వ్యవహారంలో ఏసీబీ ఉచ్చుబిగుస్తోంది. ఆయన పదవిలో ఉన్నప్పుడు అడ్డగోలుగా జారీ చేసిన అనుమతుల్లో లొసుగులు తేలుస్తోంది. ఇందులో భాగంగా లబ్ది పొందిన పలు రియల్ ఎస్టేట్ సంస్థలకు నోటీసులు జారీ చేయడంతో పాటు వారి వాంగ్మూలంలను నమోదు చేస్తున్నట్లుగా తెలిపారు. శివబాలకృష్ణను 6 రోజులుగా ప్రశ్నిస్తున్న అధికారులు అనేక విషయాలను గుర్తించారు. వాటి ఆధారంగా నిన్న అమీర్పేటలోని హెచ్ఎండిఏ ప్రధాన కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు చేపట్టారు. ఆయన హయాంలో అనుమతిలిచ్చిన దాదాపు 100 వరకు కీలక డాక్యుమెంట్స్ ని గుర్తించినట్టు తెలిసింది. శివబాలకృష్ణ ఇల్లు, ఇతర ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో ఏసీబీ అధికారులు భారీ ఎత్తున ఖరీదైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. సాధారణంగా ఏసీబీ విచారణ సమయంలో నిందితులెవరూ ఆస్తుల గురించి సరైన సమాధానం చెప్పారు. విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులు పంపారని, వ్యవసాయం ద్వారా ఆదాయం వచ్చిందని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తారు. శివబాలకృష్ణ వ్యవహారంలో అలాంటి అవకాశం ఇవ్వకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. ఆయా వస్తువులను ఎవరిచ్చారు, ఎక్కడ కొనుగోలు చేశారనే సమాచారం ముందు తెప్పించుకున్నారు. బహుమతులిచ్చిన వారందరూ ఆయన ద్వారా పనులు చేయించుకున్న వారేనని పక్క ఆధారాలు చూపెడుతూ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఏసీబీ తనిఖీల్లో హెచ్ఎండిఏ అధికారుల గుండెల్లో గుబులు రేగింది. ముఖ్యంగా శివబాలకృష్ణకు అప్పట్లో సన్నిహితంగా మెరిగిన ఒకరిద్దరు అధికారులపై ఏసీబీ దృష్టి సారించింది. విపక్షాలు చాలా కాలం అటువైపే ఉండాలనే సంకల్పం తీసుకున్నాయని, వారి కోరికను భగవంతుడు నెరవేరుస్తాడని భావిస్తున్నారు ప్రధాని మోదీ. దశాబ్దాల తరబడి అధికారంలో ఉన్నందున అంతే సమయంలో ప్రతిపక్షంలో ఉండాలని వారు కోరుకుంటున్నారని పరోక్షంగా కాంగ్రెస్ పై సెచ్చేత వేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మోదీ లోక్సభలో మాట్లాడారు. దేశ ప్రగతి ప్రస్థానాన్ని రాష్ట్రపతి వివరిస్తే దానిని కూడా ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయన్నారు. ఎన్నికల తర్వాత వారంతా ప్రేక్షకుల సీట్లకే పరిమితమవుతారని హెచ్చరించారు. ఎన్నికల్లో ఓటమి కోసమే వారు తీవ్రంగా కష్టపడుతున్నారని చురకలంటించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళలు, యువత, పేదలు, రైతులపైనే దేశ అభివృద్ధి ఆధారపడి ఉందని, మైనార్టీల పేరిట ఎంతకాలం రాజకీయాలు చేస్తారని నిలదీశారు. ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో తెలియని స్థితిలో విపక్షాలు ఉన్నాయన్నారు. వారి తీరుపై దేశ ప్రజలు తీవ్ర నిరాశతో ఉన్నారని, దేశంలో ఒక మంచి విపక్షం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కానీ ఆ పాత్రను పోషించడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు.
వారసత్వమే కాంగ్రెస్ దుకాణం మూసివేతకు కారణమవుతుందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు తథ్యమని మోదీ ధీమా వ్యక్తం చేశారు. కేవలం బీజేపీకే 370కి పైగా సీట్లు వస్తాయన్నారు. మూడో విడత పాలన వెయ్యేళ్ల పాటు గుర్తుంచుకునేలా పాలిస్తామన్నారు. ఎన్డీఏ కూటమి అలైన్మెంట్ దెబ్బతిందని ఎద్దేవా చేశారు. అందులో ఒకరిపై ఒకరికి విశ్వాసం లేదన్నారు. అలాంటప్పుడు ఆ పార్టీలను దేశ ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. విపక్ష ఇండియా కూటమిలో లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపడుతుందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామన్నారు. రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగిస్తామని హామీ ఇచ్చారు. జార్ఖండ్ సీఎం గిరిజనుడు అయినందున జేఎంఎం కాంగ్రెస్ ఆర్జేడీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా జార్ఖండ్ రాజధాని రాంచీలో షాహిద్ మైదాన్లో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు రాహుల్ గాంధీ. కాషాయ పాలకుల హయాంలో దళితులు, గిరిజనులు, ఓబీసీలను నిబంధన కార్మికులుగా మార్చారంటూ ధ్వజమెత్తారు. బడా కంపెనీలు, హాస్పిటల్స్, స్కూళ్లు, కాలేజీలు, కోర్టుల్లో వారికి ప్రాతినిధ్యం లేదన్నారు. ఇది దేశం ముందున్న అతిపెద్ద ప్రశ్నని, ముందుగా దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలన్నారు. ప్రస్తుతం చట్ట నిబంధన ప్రకారం 50% మించి రిజర్వేషన్ ఇవ్వలేమని, తాము అధికారంలోకి రాగానే రిజర్వేషన్లపై పరిమితిని తొలగిస్తామని హామీ ఇచ్చారు. దేశంలోని బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా కేంద్రం రంగం సిద్ధం చేసింది. భారత్ రైస్ పేరిట బియ్యాన్ని విక్రయించేందుకు కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించనున్నట్లుగా ప్రకటించింది. 29 రూపాయలకే కిలో భారత్ రైస్ ని కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని కర్తవ్య పదిలో ప్రారంభించనున్నారు. భారత ఆహార సంస్థ నుంచి సేకరించిన 500,000 టన్నుల బియ్యాన్ని భారత జాతీయ వ్యవస్థ సహకార మార్కెటింగ్ సామాఖ్య, భారత జాతీయ సహకార వినియోగదారుల సామాఖ్య, కేంద్రీయ బండార్ విక్రయ కేంద్రాల ద్వారా తొలి విడతలో విక్రయించనున్నారు. ఈ రైస్ ని 5 కిలోలు, 10 కిలోల బ్యాగుల్లో అందుబాటులో ఉంచుతారు. ఇప్పటికే భారత్ గోధుమ పిండి కిలో 27.50 రూపాయలు, భారత్ లో శనగపప్పును 60 రూపాయలకు విక్రయిస్తుంది. వీటికి మంచి స్పందన వస్తుండటంతో భారత్ రైస్ కు సైతం అదే స్థాయిలో ఆదరణ లభిస్తుందని కేంద్రం భావిస్తోంది. దేశంలో నిత్యావసరాల సరుకుల ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గట్లేదు. మంచి రోజులు వస్తాయి, ధరలు తగ్గుతాయని సామాన్యులు పడిగాపులు కాస్తున్నారు. అయితే ఆర్థిక భారం నుంచి ఉపశమనం కలిగించే న్యూస్ మాత్రం పెద్దగా రావట్లేదు. అయితే బియ్యం ధరల విషయంలో వినియోగదారులకు కాస్త ఉరట కలిగిస్తూ కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అదే భారత్ రైస్ ను 29 రూపాయలకు విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. వీటిని ఇవాళ నుంచి ప్రజలకు విక్రయించనున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం ఈ నెల 12న అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోనుంది. దీంతో ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలించారు. ఆదివారం 16 మంది బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విమానంలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అనంతరం బస్సులో నగర శివార్లోని రిసార్ట్ కు వారిని తరలించారు. మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్ కు చేరుకుంటారని బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు అఖిలేష్ సింగ్ తెలిపారు. బీహార్ కు చెందిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మనోహర్ ప్రసాద్ సింగ్, సిద్ధార్థ్ సౌరవ్ ఈ బృందంలో చేరలేదు. ప్రసాద్ సింగ్ తర్వాత చేరుతారని తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ తో విభేదాలు ఉన్న సిద్ధార్థ సౌరవ్, మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుకు పాల్పడవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ బీహార్ ఇన్ఛార్జ్ మోహన్ ప్రకాష్ తమ ఎమ్మెల్యేల ఫిరాయింపు పుకార్లను తోసిపుచ్చారు. వాస్తవానికి జేడీయూ ఎమ్మెల్యేలు ప్రజల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్నారన్నారు. ఎన్డీఏ కూటమికి చెందిన మాజీ సీఎం జీతన్ రామ్, మాన్షికి చెందిన హిందుస్థానీ అవామ్ మోర్చా మద్దతును ప్రతిపక్ష కూటమికి కోరుతోంది. జితన్ రామ్ కి సీఎం పదవి, ఆయన కుమారుడికి మంత్రి పదవి కూడా ఆఫర్ చేసింది. జార్ఖండ్ లో చెంపై సొరెన్ విశ్వాస పరీక్ష నెగ్గటంతో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. ఇటీవలే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చెంపై సొరెన్ నిన్న అసెంబ్లీలో బలపరీక్ష తీర్మానం ప్రవేశపెట్టారు. జేఎంఎం కూటమికి అనుకూలంగా 47 ఓట్లు రావడంతో చెంపై సొరెన్ సర్కార్ విశ్వాస పరీక్షలో నెగ్గినట్లు గవర్నర్ రాధాకృష్ణన్ ప్రకటించారు. అయితే విశ్వాస పరీక్ష సందర్భంగా సీఎం చెంపై సొరెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని, హేమంత్ సొరెన్ ని అరెస్ట్ చేయటమే దీనికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో గిరిజనులు తమ బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నం చేసిన ప్రతిసారి బీజేపీ ఇలానే చేస్తుందంటూ దుయ్యబట్టారు చెంపై సొరెన్. ఇక మనీ లాండరింగ్ కేసులో సీఎం పదవికి రాజీనామా చేసిన హేమంత్ సొరెన్ రాంచీ కోర్టు అనుమతితో బలపరీక్షకు హాజరయ్యారు. తనపై వచ్చిన ఆరోపణలను సీబీఐ ఈడు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సవాల్ చేశారు హేమంత్ సొరెన్. అంతేకాదు కేంద్రం గవర్నర్ కలిసి తనపై కుట్రపన్నారని, ఆదివాసి వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టి తనను అరెస్ట్ చేశారన్నారు. విశ్వాస పరీక్షలో నెగ్గిన తర్వాత సీఎం చెంపై సొరెన్ కు అధికార విపక్ష సభ్యులు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత సభను వాయిదా వేశారు. కోర్టు అనుమతితో విశ్వాస పరీక్షకు హాజరైన హేమంత్ సొరెన్ అసెంబ్లీ వాయిదా తర్వాత నేరుగా జైలుకు తీసుకువెళ్లారు పోలీసులు. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మైచు భారత్ పై తన వ్యతిరేక వైఖరిని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో
ఆయన తాజాగా కీలక ప్రకటన చేశారు. మాల్దీవ్స్ లో ఉన్న భారత బలగాలు మే 10న నాటికి ఖాళీ చేస్తామని వెల్లడించారు. మైజో నిన్న మాల్దీవ్స్ దేశ పార్లమెంటులో ప్రసంగించారు. అయితే ఆయన ప్రసంగాన్ని ప్రధాన ప్రతిపక్షాలైన ఎండిపి డెమోక్రాట్స్ బహిష్కరించాయి. ఈ నేపథ్యంలో మొయిజు ఖాళీ కుర్చీలకు తన ప్రసంగాన్ని వినిపించారు. మొయిజు ప్రసంగం సమయంలో సభలో కేవలం 24 మంది మాత్రమే ఎంపీలు ఉన్నట్టు తెలుస్తుంది. రెండు దశలుగా తమ దేశంలోని భారత బలగాలు వెనక్కి వెళ్లిపోతాయని వెల్లడించారు. మాల్దీవ్స్ లో ఉన్న మూడు వైమానిక స్థావరాల్లో ఒకదానిలో విధులు నిర్వహిస్తున్న భారత బలగాలు మార్చి 10లోగా వెళ్లిపోతాయని తెలిపారు. మిగతా రెండు స్థావరాల్లో ఉన్న భారత దళాలు మే 10 నాటికి బయలుదేరుతాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో భారత్తో ఉన్న ఒప్పందాన్ని తాము పునరుద్ధరించుకోవటం లేదంటూ మొయిజు వెల్లడించారు. తమ సార్వభౌమత్వం విషయంలో మరొక దేశం జోక్యాన్ని తాము అనుమతించబోమంటూ ఆయన స్పష్టం చేశారు. చిలీ అడవుల్లో రగిలిన కార్చిచ్చు కొనసాగుతుంది. దీనివల్ల మరణించిన వారి సంఖ్య 122కు చేరింది. సుమారు 1600 ఇళ్లు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరణాల సంఖ్య, దగ్ధమైన ఇళ్ల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని చిలీ అధ్యక్షుడు గాబ్రియల్ బోరిక్ తెలిపారు. మృతులకు సంతాపంగా ప్రభుత్వం రెండు రోజుల సంతాప దినాన్ని ప్రకటించింది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు అసాధారణ రీతిలో పెరిగిపోయాయని చిలీ అంతర్గత వ్యవహారాల మంత్రి కరోలినా తోహా తెలిపారు. వల్పరాయిచోలో ప్రాంత అడవుల్లో ప్రాణంతక కార్చిచ్చు రగులుతోంది. అయితే ప్రజల్ని తమ ఇళ్లలోనే ఉండాలని, అంబులెన్సులు, ఫైరింజర్లు, ఇతర ఎమర్జెన్సీ వాహనాల ద్వారా వారిని తరలిస్తామని చెప్పారు. కానీ ఎంతమంది మరణించారన్నది మాత్రం తోహా వెల్లడించలేదు. మరోవైపు ఈ ప్రాంతంలో అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించారు. శుక్రవారం నుంచి మొదలైన కార్చిచ్చు వల్ల ఫిల్పో విల్లా అలేమానా పట్టణం సమీపంలో అడవుల్లో కార్చిచ్చు రగులుతుందన్న అని తోహా చెప్పారు. అగ్ని కీలడ వల్ల కోస్టల్ రిసార్ట్ టౌన్ వీనా డీల్మా చుట్టుపక్కల ఇళ్లు దెబ్బతిన్నాయి. విల్లా ఇండిపెండెన్సియా ప్రాంతంలో పలు బ్లాకుల్లో గల ఇళ్లు దుకాణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కార్లు పేలిపోవడంతో పాటు పగిలిన విండోలతో వీధులు అవన్నీ పడిపోయాయి. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. 20కి పైగా హెలికాప్టర్లు, 400కు పైగా ఫైర్ ఇంజన్లతో మంటలు నార్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇరాక్ సిరియాలో ఇరాన్ మద్దతుదారులైన మిలిటెంట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డు దళం స్థావరాలపై అమెరికా విరుచుకుపడుతున్న వేళ అక్కడి పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. తాజాగా మిలిటెంట్ల ఎదురుదాడికి దిగారు. జోర్డాన్ లో అమెరికా మద్దతిస్తున్న కుర్దిష్ దళాల స్థావరాలపై డ్రోన్ దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో తమ బలగాలకు చెందిన 6 ప్రాణాలు కోల్పోయినట్లుగా కుర్దిష్ సంస్థ అధికార ప్రతినిధి ఫర్హద్ షమీ వెల్లడించారు. ఇరాన్ మద్దతుతో నడుస్తున్న వివిధ మిలిటెంట్ గ్రూపులు ఇరాక్ సిరియా కేంద్రంగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. వారిని లక్ష్యంగా చేసుకుని గత కొన్ని రోజులుగా అగ్రరాజ్యం భీకర దాడులు కొనసాగిస్తుంది. 85కు పైగా శత్రు స్థావరాలను ధ్వంసం చేసినట్లుగా ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో అమెరికాకు మద్దతిస్తున్న కుర్దిష్ బలగాలపై మిలిటెంట్లు ప్రతీకార దాడులకు దిగడం ద్వారా అమెరికాకు హెచ్చరికలు పంపినట్లయింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో టర్కీలో పర్యటించనున్నట్టు తెలుస్తుంది. టర్కీ విదేశాంగ మంత్రి అకాన్ ఫిదాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇదే జరిగితే యుక్రెయిన్ పై దండయాత్ర మొదలు ఓ నాటో సభ్య దేశానికి పుతిన్ వెళ్లటం తొలిసారి అవుతుంది. తన అధ్యక్షుడు ఎర్డోగాన్ తో సమావేశమై నల్ల సముద్రం మీదుగా యుక్రెయిన్ ఆహార ధాన్యాల ఎగుమతులకు కొత్త మార్గాలపై చర్చించే అవకాశం ఉందంటూ మంత్రి ఫిదాన్ తెలిపారు. రష్యా అధినేత పర్యటన తేదీని చెప్పలేదు. అయితే ఫిబ్రవరి 12న వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. యుక్రెయిన్లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి తన దేశానికి పిల్లలను చట్టవిరుద్ధంగా తరలించడాన్ని యుద్ద నేరాలకు బాధ్యుడిగా పేర్కొంటూ పుతిన్పై అంతర్జాతీయ న్యాయస్థానం గత ఏడాది అరెస్టు వారెంట్ జారీ చేసింది. అంటే ఐసీసీలో సభ్యత్వం ఉన్న దేశాల్లో ఆయన కనిపిస్తే అరెస్టు చేయాల్సి ఉంటుంది. రష్యా మారేది టర్కీ కూడా ఇందులో చేరలేదు. కీవ్ పై మాస్కో సైనిక చర్యలు ప్రారంభమై 2 ఏళ్లు సమీపిస్తుంది. ఇరు పక్షాలతోనూ మంచి సంబంధాలు కొనసాగించేందుకు అంకారా ప్రయత్నిస్తుందని, ఇక సిరియాలో భద్రతా పరిస్థితులు, ఇంధన సహకారంపై కూడా ఇరు నేతలు చర్చిస్తారని ఫిదాన్ తెలిపారు. అత్యంత ప్రమాదకర ఫంగల్ వైరస్ కెనడా ఆరిస్ అమెరికాలో వేగంగా విస్తరిస్తోంది. వాషింగ్టన్ లో చాలా మంది ఈ వైరస్ బారిన పడ్డారని న్యూస్ వస్తుంది. కొత్త వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హాస్పిటల్స్ లో వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని, శక్తివంతమైన యాంటీ ఫంగల్ ఔషధాలను సైతం వైరస్ తట్టుకుంటుందని వైద్యులు అవేర్నెస్ ని కల్పిస్తున్నారు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సమాచారం ప్రకారం అమెరికాలో కెనడా ఆరిస్ తొలి కేసు ఈ ఏడాది జనవరి 10న నమోదైంది. వైరస్ బారిన పడ్డవారిలో ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుందన్నారు. వైరస్ సోకిందని తెలిపే ప్రత్యేక లక్షణాలేవి బయటికి కనబడట్లేదు. కెనడా ఆరిస్ వైరస్ ని మొదటిసారి 15 ఏళ్ల క్రితం జపాన్ లో గుర్తించారు. తాజాగా అమెరికా సహా 40 దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది.
अमेरिका H4 वीसा कल वारी बुरटनी कीक बिल त्वर में सेनेट आमोदी दी तो सुमार लक्ष मंदी लब्धिकूरी अमेरिकन सेनेट रिपब्लिकन डेमोक्रट मध्य जगह सुदीर्घ चर्चा जातीय भद्रता ओपंदा की आमोदन इन वर्ग अंगीक H1B वीसादार जीवित भागस्वामु इरव वयसा वारी पिल उद्योग की वील H4 वीसा जारी चेस्टर H4 वीसादार अमेरिका उद्योग तपन एंप्लायमेंट ऑथराइजेशन डॉक्यूमेंट I-765 दरखास्त दरखास्त प्रक्रिया पूर्तैन ऑथराइजेशन वेस्तेने वारु उद्योग अवकाश लभिस्तुंदी पूर्तवडानिकि समय पड़ुतुंदी दीनि वल्ल H4 वीसादारुल उद्योग अवकाशालु कोल्पोवाल्सि वस्तुंदी नेपथ्यंलो ప్రస్తుతం ఉన్న నిబంధనలను మార్చి H4 వీసాదారులకు ఆటోమేటిక్ గా వర్క్ ఆథరైజేషన్ కల్పించేలా రూపొందించిన బిల్లుకు ఆమోదం తెలుపనున్నట్లుగా వైట్ హౌస్ తెలిపింది।